ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచనలు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణుప్రియుడు. మరో విశేషం, శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవం. ఈ సందర్భంగా దీని ప్రత్యేకత, విశేషత గురించి శ్రీ రాఘవేంద్ర స్వామిని ఏ పుష్పాలతో పూజించాలి, ఏ నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి విషయాలతో పాటు శ్రీ రాఘవేంద్ర స్వామి మంత్ర అక్షింతల ప్రాధాన్యత గురించి శుభశ్రావణంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రవణ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ విధియ, రాత్రి 8:21 వరకు ఉంది. వారం సోమవారం లేదా బుధవారం. నక్షత్రం శతభిషం ఉదయం 6:31 వరకు పూర్తయింది. ప్రస్తుత నక్షత్రం పూర్వభద్ర, ఇది తెల్లవారుజామున 4:56 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. ఈరోజు ప్రత్యేకత శ్రీ రాఘవేంద్ర ఆరాధనోత్సవం. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, కుజ సంచారం వృషభ క్షేత్రంలో, రవి బుధ శుక్రుల సంచారం సింహక్షేత్రంలో. రవికి స్వక్షేత్ర స్థితి, బుధుడికి వక్రస్థితి. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని చంద్రుల సంచారం కుంభక్షేత్రంలో. శనికి వక్రస్థితి, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుంభస్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి తగ్గుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. సంభాషణ రుచిస్తే ఆర్థిక ప్రోత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా కలిసి వస్తుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి అంతిమ విజయాలు కూడా సాధించగలుగుతారు. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలతని పెంచుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. మహిళలకు ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకి ప్రగతి కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలు శాస్త్రజ్ఞులు ప్రారంభించగలుగుతారు. శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవ సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ రాఘవేంద్ర స్వామిని పారిజాతాలతో, భక్తి శ్రద్ధలతో పూజించి కొబ్బరి అన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ఆర్థికంగా సిద్ధిస్తాయి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ప్రతి పనిని పరిశీలించి క్రమంగా కొనసాగించి అంతిమ విజయాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు గ్రహించి నియంత్రించి అనుకూలత సాధించగలుగుతారు. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి లాభిస్తుంది. నూతన విధి విధానాలతో నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవ సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ రాఘవేంద్ర స్వామిని మందారాలతో, భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక క్లేశాలు తొలగిపోతాయి. గ్రహ ప్రతికూలతను ఎదుర్కొని ధైర్యంతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమస్యలు వేధిస్తున్నప్పటికీ గట్టి ప్రయత్నాల ద్వారా వాటిని అధిగమించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా లభిస్తాయి. భూ సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి తగాదాలు లేదా విభేదాలు నియంత్రించబడతాయి. కాలయాపం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా పరిష్కరింపబడతాయి. అనుచిత పరిస్థితులు మహిళలకు తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం విద్యార్థులకి కొనసాగుతుంది. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక విధి విధానాలు ఆశాజనకంగా మారతాయి. పరిస్థితులు చక్కబెట్టుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తుంది.
వైద్య వృత్తి వారికి అభివృద్ధి, గట్టి ప్రయత్నాల ద్వారా సుసాధ్యపడుతుంది. శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవ సందర్భంగా మిథున్ రాశి వారు శ్రీ రాఘవేంద్ర స్వామిని గులాబీలతో, భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు మిథున్ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున్ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు, లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు, శుభ సంకల్పాలు నెరవేరుతాయి, మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది, శుభకార్య నిర్వహణలో విజయాలు పొందగలుగుతారు, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది, మహిళలకు ఉత్సాహకర పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి, శ్రమను అధిగమించగలుగుతారు, విద్యార్థులకి విదేశీ విద్యా ప్రయత్నాలపై మక్కువ పెరుగుతుంది, విజయాలు కూడా ప్రాప్తిస్తాయి, కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది, గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు ప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవ సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ రాఘవేంద్ర స్వామిని తులసి దళాలతో, భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు, లాభదాయకమైనటువంటి కార్యకలాపాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు ఆర్థికంగా పొందగలుగుతారు, సంశయాలు విడి తద్వారా విజయాలు కూడా పొందగలుగుతారు, క్రమశిక్షణ పెరుగుతుంది, మెరుగైనటువంటి అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాలు రాణిస్తాయి, పట్టుదల పెరుగుతుంది, మెరుగైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా వ్యాపారంగా వారికి క్రమక్రమంగా లాభిస్తాయి, ఆగిపోయినటువంటి కార్యకలాపాలు మహిళలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు, మానసిక ఒత్తిడులు నియంత్రించగలుగుతారు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి, నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది, అధిక ఒత్తిడులు ఉన్నప్పటికీ క్రీడారంగం వారు అంతిమ విషయాల ద్వారా సంతృప్తిని పొందగలుగుతారు. శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవ సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ రాఘవేంద్ర స్వామిని సంపెంగలతో, భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వలడ్డులు నైవేద్యంగా నివేదించడం ద్వారా భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తే ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది, చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి, నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పెంపొందింప చేసుకోగలుగుతారు, మహిళలు గృహరీత్యా గుర్తింపుతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు, సంతోష వార్తలు వింటారు, ప్రతి పని శ్రద్ధతో పూర్తి చేసి కొనసాగించి అంతిమ విషయాల ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు, విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, క్లిష్ట సమస్యలు పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాలు సాధించగలుగుతారు. శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవ సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ రాఘవేంద్ర స్వామిని నందివర్ధనాలతో, భక్తి శ్రద్ధలతో పూజించి కొబ్బరి అన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు, ప్రతిభ గుర్తింపబడుతుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు, భూ సంబంధిత వివాదాలు ప్రబలమవుతాయి, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ కొనసాగించి అంతిమంగా విజయాలు పొందగలుగుతారు, క్రమశిక్షణతో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, పరాభవాలు ఉన్నప్పటికీ వాటిని అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి, శ్రమ అధికమవుతుంది, చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా లాభిస్తాయి, రాజకీయ రంగం వరకు ప్రతికూలత పెరుగుతుంది, అవమానకర సంఘటనలు ఉంటాయి, అయినప్పటికీ అనుకూలంగా మరల్చుకోగలుగుతారు, విద్యార్థులకి గట్టి కృషి విద్యాపరంగా తప్పనిసరి. శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవ సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ రాఘవేంద్ర స్వామిని
ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి గోధుమ రొట్టెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరం అవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది, అపవాదులు అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సఖ్యతతో కూడినటువంటి సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మహిళలు సంతోష వార్తలు వింటారు. ఆర్థిక బలం, ఆరోగ్య బలం ఆనందానికి దారితీస్తుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై అవగాహనతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. నూతన ఉత్సాహాన్ని కూడగట్టుకుని గట్టి ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ రాఘవేంద్ర స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా సఖ్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆనందం లభిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా క్రమక్రమంగా లభిస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ఇంకా కొనసాగుతుంది. మానసిక వేదనలు ఉన్నప్పటికీ స్థిరత్వాన్ని పెంపొందింప చేసుకుని అనుకూలంగా మరల్చుకుని విజయ సాధనకే చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలత పొందగలుగుతారు. అభివృద్ధి మహిళలకు కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో ఖర్చులు కూడా సమాంతరంగా ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి కలిసి వస్తుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి సామాన్యం ఆశాజనకమైనటువంటి వాతావరణం సినీ రంగం వారికి తగ్గుతుంది. శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ రాఘవేంద్ర స్వామిని మల్లెలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. గట్టి కృషితో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా విద్యార్థులకి అనుకూలత కొనసాగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలకు రాణిస్తాయి. పొరపాట్లు సవరించుకోగలుగుతారు. విజ్ఞతతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ రాఘవేంద్ర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక చాంచల్యం పెరుగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ప్రతిభ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై సందేహాలు ప్రబలమవుతాయి. తద్వారా ముందడుగు వేయలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. క్రమశిక్షణ ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా తప్పనిసరి. ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలు క్రమక్రమంగా అనుసరించగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మందత్వం పెరుగుతుంది. ఆర్థిక విధి విధానాలు సాఫ్ట్వేర్ రంగం వారిని వేధిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమాలు ఉపాధ్యాయ వృత్తి వారు చేపట్టలేకపోతారు. విమర్శలకి గురైనటువంటి సంఘటనలు వేధిస్తాయి. శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ రాఘవేంద్ర స్వామిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు.
ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని కూడగట్టుకోగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆసక్తి కొనసాగుతుంది. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. అవమానకర సంఘటనలు రాజకీయ రంగం వారికి కొనసాగుతాయి. అయినప్పటికీ ఆత్మవిశ్వాసం కూడా సమంతరంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టుదల మహిళలకు పెరుగుతుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు విద్యార్థులకి లభిస్తాయి. కాలయాపం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయవాద వృత్తి వారు పరిష్కరించుకోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం సినీ రంగం వారికి క్రమక్రమంగా లభిస్తుంది. శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ రాఘవేంద్ర స్వామిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు చేకూరుతాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు కలిసి రావాలని, వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి పరిస్థితులు అనుకూలించాలని, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆర్థిక బలాన్ని పెంపొందింపచేయాలని, బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. ఈరోజు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాల సందర్భంగా రాఘవేంద్ర స్వామిని పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. సర్వాభీష్టార్థ సిద్ధ్యర్థం నమస్కారం కరోమ్యహం తవ సంకీర్తనం వేద శాస్త్ర అర్ధ జ్ఞాన సిద్ధయే అంటుంది శాస్త్రం. అంటే శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారికి నమస్కరించినంత మాత్రానే సర్వాభీష్టాలు నెరవేరటమే కాకుండా సంకీర్తనం చేయటం ద్వారా వేద శాస్త్రాల్లోని జ్ఞానం సిద్ధిస్తుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. తన గురువైనటువంటి శ్రీ సుధీంద్రుల తీర్థుల దగ్గర వేదాధ్యయనం చేసి ఏ రోజు పాఠానికి ఆ రోజు అర్ధ తాత్పర్యాలు వ్రాసి పరిమళాచార్యులుగా రాఘవేంద్ర స్వామి వారు ప్రసిద్ధి చెందారు. రాఘవేంద్ర స్వామి సజీవ బృందావన ప్రవేశం చేశారు కాబట్టి రాఘవేంద్ర స్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహం కోసం సప్తరాత్రోత్సవాల పేరిట ఆరాధన ఉత్సవాలు జరుగుతాయి. రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాల సందర్భంగా గృహంలో రాఘవేంద్ర స్వామి వారి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తుల దీపాన్ని వెలిగించటం, రాఘవేంద్ర స్వామి వారి చిత్రపటానికి తెల్లటి పుష్పాలతో పసుపచ్చటి చామంతి పూలతో పూజ చేయటం, రాఘవేంద్ర స్వామి వారికి అరటిపండు ముక్కలు అటుకులు బెల్లం కలిపి నివేదన చేయటం ద్వారా రాఘవేంద్ర స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే రాఘవేంద్ర మఠానికి వెళ్ళి మంత్రాక్షతలను తెచ్చుకుని ఆ మంత్రాక్షతలు దగ్గర ఉంచుకుని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళటం ద్వారా ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చు. ఆ గజలక్ష్మి మూర్తి వచ్చేసి తీసుకెళ్ళి అధివాసాలైపోయి ధాన్యాధివాసం శయ్యాధివాసం పుష్పాధివాసం అన్నీ చేసేశారు, ప్రతిష్ట చేసేశారు, అమ్మవారికి బట్ట కట్టారు. ఇప్పుడు ఆ దేవాలయానికి వెళ్ళి ఆ శిల్పి చూశాడు. అయ్యా మీరే కదా చెక్కారు, రండి మీకు ఇవాళ పంచర షాప్ పెడతాం అన్నారు. గుడికి వెళ్ళాడు, తాను ఆ శిల మీద ఎక్కి కూర్చుని చెక్కాడు. ఇప్పుడు ఇలా చూశాడు, ఇలా చూసి అబ్బా చాలు ఎంత బాగా వచ్చింది రా మూర్తి అన్నాడు. సిద్ధలక్ష్మి కార్యం పూర్తయింది, ఇప్పుడు మీరు పిలిచి ఏమయ్యా అంతా చాలా బాగా చెక్కావు కానీ కొంచెం జాగ్రత్తగా చూడు, ఈ కంటి చివర చిన్న కందిబద్దంత రాయి ఉబికి ఉండిపోయింది, ఒక్కసారి నిచ్చెన ఇస్తాం ఎక్కి కొట్టే ఉలితో అన్నారనుకోండి, చెంపలు వేసుకుని మహాపరాధం. ఆ తల్లి కదా అందమండి, తప్పు అలా కొట్టకూడదు, ఎక్కడ కనపడుతోందండి అంటాడు. తప్ప కొట్టడి అయిపోయింది, విడుదలైపోయాడు, విగ్రహం చెక్కడం నుంచి విడుదలైపోయాడు. మోక్షం అంటే విడుదల, ఇక దాన్ని ముట్టుకోడు, ఇక అది అనుగ్రహించేస్తుంది అంతే లోకాన్ని. కావాలంటే కంటిపక్క కందిబద్ద గజలక్ష్మి దేవాలయం అని కొత్త పేరు వస్తుంది గుడికి. తప్ప ఆ విగ్రహాన్ని మాత్రం ఇక ముట్టుకోడు, అది పూజకే తప్ప దాన్ని ఇక మళ్ళీ ఇంకా చేయడంలో ప్రక్రియ అన్నమాట ఉండదు. విడుదలైపోయాడు దాంట్లోంచి, విడుదలైపోయాడు అంటే ఇక దాన్ని గురించి మనసు ఆలోచిస్తే ఆనందము ఉద్భుతమవుతుంది. తప్పప్ప ఎన్నాళ్ళు కష్టపడ్డాను రా,
ఎంతమంది, ఇన్ని పత్రికల్లో వస్తుంది దాని గురించి, ఇన్ని టీవీ ఛానల్స్ చూపిస్తున్నాయి, ఎంతమంది వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఎలా చెక్కారు ఆ మూర్తిని ఎలా చెక్కారని. ఇప్పుడు విడుదలైపోయాడు, విడుదలైపోయి ఆనందం పొందుతున్నాడు. ఈ ఆనందం పొందాలంటే విడుదల కావాలి, అంటే ఇక దాని జోలికి వెళ్ళక్కర్లేదు, ఆ స్థితి నాకు కావాలి, నేను ఏ సంకల్పంతో మొదలుపెట్టినా ఆ స్థితికి ఎదగగలగాలి, నేను ఇది చేశాను అని పరమ సంతోషంతో, ఎలా నేనే చేశాను అని 10 మంది దగ్గరికి వెళ్ళి, ఏమంటే నాకు సత్కారం చేస్తారా, నాకు సన్మానం చేస్తారా అని అడగకూడదు. అమ్మా నువ్వమ్మా చేయించావు, ఇలా నాతో ఎన్నో చేయించమ్మా అని నమస్కారం పెట్టి ఆనంద బాష్పాలతో వెళ్ళిపోవాలి. అది మోక్షలక్ష్మి. అందుకే సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి. జయలక్ష్మి అంటే ఈ సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి నీకు కావాలి అంటే జయలక్ష్మి ఒకటి కావాలి. ఏమిటి జయం? జయం ఎప్పుడు వస్తుంది? ఎదురొడ్డి నిలబడితే. ఎదురొడ్డి నిలబడిన వాడికి జయం అన్న మాట ఎక్కడుంది? ఎదురొడ్డి నిలబడినప్పుడు క్లేశం కలుగుతుంది, ఓ కష్టం వస్తుంది, ఆ కష్టాన్ని తట్టుకోవడానికి వ్యూహాన్ని నిర్మాణం చెయ్యాలి. జయలక్ష్మి, నీవు ఏ ఆలోచన చేస్తే కార్యాన్ని సాధించి విడుదల కాగలవో అటువంటి ఆలోచనను పరాకుతో నీకు ఇవ్వాలంటే ఉత్సాహంతో నీ మనసు నిలబడగలగాలి. ప్రతిబంధకాల వైపుకు లొంగకుండా స్వస్థతతో నిలబడగలగాలి. అలా నిలబడేటట్టు చేసి జయమివ్వగలిగిన తల్లి జయలక్ష్మి.